నెల్లూరు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు, కరువు నివారణపై చర్చ జరుపుతున్నట్లు జడ్పీ చైర్మన్ భోమిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలియజేశారు. అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. నీరు చెట్టు పనులు, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలు ప్రస్తావించారు. జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, కలెక్టర్ జానకి, జడ్పీ సీఈఓ చంద్రమౌళీశ్వర్రెడ్డి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, కిలివేటి సంజీవయ్య, విజయడైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా ఇక్కడ బోర్లు కానీ తాగునీరు సాగునీరు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని చోట్ల చేసిన బోర్లు కూడా వాటర్ టేబుల్ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందిగా మన సోమసర డ్యామ్ లో కూడా వాటర్ టేబుల్ వాటర్ తక్కువ స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ పంటకి ఇప్పుడు నార్మల్ చేసుకోవాలన్న పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఎట్లా చేయాలనే దాని మీద తప్పనివారణ మీద ఈరోజు చర్చించడం జరుగుతుంది. నెల్లూరు జడ్పీ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. నీరు చెట్టు పనుల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. పనులన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని అధికార పక్ష ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు. నీరు చెట్టు పనుల్లో అవినీతి జరుగుతుందంటూ జడ్పీ సర్వసభ్య సమావేశంలో విమర్శల వర్షం కురిపించారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఉదాహరణగా చూపిస్తూ గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ విచారణ జరిపించాలని కోరారు. సునీల్ వ్యాఖ్యలతో సమావేశంలో అలజడి రేగింది. మిగతా ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు. తమ నియోజకవర్గాల్లో కూడా అవకతవకలు జరిగాయని, అధికారులు వెంటనే వీటిపై విచారణ జరపాలని కోరారు. అన్ని పేపర్లు కూడా ఘోషించాయి. మొత్తం కూడా నీరు చెట్టు పైన అధికారుల దృష్టికి వచ్చిందా లేదా? కొన్ని కోట్ల రూపాయలు ఈనాడు సాక్షి వార్తా ధోతి అన్ని పేపర్లో పెట్టినా కానీ ఒక్క దాని పైన చెట్లు లేవు. ఎన్క్వైరీ కొట్టుకోండి, ఎన్క్వైరీ కొట్టలేదు. సైంటిఫిక్ పేజీలు వేశారు. రాబోయే నియోజకవర్గంలో చాలా పేసు చెవులన్నీ ఇక్కడ ఆక్యుపై చేస్తున్నారు. పట్టుగా భూస్వామి వచ్చి చెవు ఒడ్డున ఉన్న రోడ్డు ఇక్కడ ఆక్యుపై చేస్తున్నారు. కలెక్టర్ గారికి చాలా సార్లు వినతి పత్రం ఇచ్చినాం, ఇరిగేషన్ అధికారికి వినవించున్నారు, కానీ ఇంతవరకు కూడా దాని మీద చర్యలు తీసుకున్నది లేదు. కానీ ఇక్కడ చూస్తేమో శాసనసభ్యులు ఎక్కడ ఆక్యుపై చేయలేదు, ఏమి ఆడ చేసింది తెలుగుదేశం నాయకుడు రండి చూపిస్తాండి. చెరువులకు సంబంధించి గతంలో రిపేర్లకు కానీ మరమ్మతులకు కానీ లేదా గ్రామాల అవసరాలకు కానీ గ్రామాలు తీసామా లేదా? ఆ గ్రామాలు తీసినటువంటి గుంటలను గుర్తించారా? అవి గుర్తించకుండా ఈరోజు నీరు చెట్టులో కలుపుతున్నటువంటి మాట వాస్తవం. దాని వేరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మేము అలా చెప్పేది, నీరు చెట్టు మీరు మంచి సంకల్పంతోనే ప్రారంభించినా సరే ఈ జిల్లాలో కొన్ని దగ్గర ఇప్పుడు గౌరవ జడ్పీటీసీ సభ్యుడు చెప్పాడు మా నియోజకవర్గం వరకు సరిగ్గా జరుగుతుందని జరుగుతుండొచ్చు. అందుకని ఆ నియోజకవర్గంలో జరిగినంత మాత్రమే పక్క నియోజకవర్గాల్లో అదే విధంగా జరుగుతుందని అనుకోలేము. నీరు చెట్టు ప్రోగ్రాము ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వము నీటి వసతిని పెంచడానికి చేశారండి. మరి ఏంటంటే ఈ గొప్ప కార్యక్రమంలో అసలు ఈ జన్మభూమి కమిటీ వాళ్ళు చదువులేని వాళ్ళు ఏం అవగాహన లేదని పెట్టేసి వాళ్ళ ద్వారా ఎక్కడ చేయాలో ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఆ వర్షాలు కూడా ఏంటంటే నాయకుని బట్టి ఆ చదువుకి ఇష్టపడి చేస్తున్నారు. కానీ అక్కడ సిల్ట్ ఏముంది, ఎంత రిమూవ్ చేయాలి, ఆ ఎస్టిమేట్లు ఏం లేదు. నేనేమంటానంటే కాలు పక్కన మట్టేసినప్పుడు ఇరిగేషన్ నేను అడిగితే వాళ్ళు నాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇక్కడే ఉన్నారు డిఈ గారు అందరు కూడా, మాకు నీరు చెట్టు కార్యక్రమం కింద ఏదైతే డ్రైన్లు తవ్వామో ఆ తవ్విన మట్టిని అక్కడి నుంచి తరలించేదానికి మాకు ప్రొవిజన్ లేదు, మేము తవ్వేదానికి 10 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పింది. దాదాపు కొత్తూరు నుంచి భుజబోయలూరు దాకా ఆ కాలు మొత్తం ఈ గంట కూడా ఎవరైనా సరే మీతో సహా జిల్లా కలెక్టర్ గారితో సహా యుఎస్ఎస్సి గారితో సహా ఇక్కడి నుంచే బయలుదేరుతాం. రండి పోదా చూపిస్తా. నేను చెప్పే మాటలో ఏ ఒక్క మాట అబద్ధం ఉంటే నా శాసనసభ సభ్యత్వాన్ని సైతం రాజీనామా చేస్తా.
ప్రతిపక్షాల విమర్శలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అంతే గట్టిగా స్పందించారు. విచారణకు తాము సిద్ధంగానే ఉన్నామని, ప్రభుత్వం పారదర్శకంగా పనులు చేపడుతోందని వివరించారు. నీరు చెట్టు పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలో వాస్తవం లేదని చెప్పారు. అంతేగాని పని చేసిన దగ్గర కూడా అంతా వీళ్ళు దోచుకుంటున్నారు అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది అంతేగాని ఏదో పేపర్లు ఉన్నాయి, మనం ఏదో సభకు వచ్చాం, దీన్ని ఏదో ఒకటి ఏదో చూపించాలి అనేది కరెక్ట్ కాదు. స్పెసిఫిక్గా వార్తా పత్రికలు రాసినవన్నీ కూడా నిజమైతే నేను ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వార్తా ఉన్నారు. దీని మీద సమగ్రంగా విచారణ జరిపించండి. మేము సిద్ధం కూడా ఎక్కడ కూడా ఉపయోగపడేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నీరు చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉంటే దాన్ని విమర్శించడం అది సమంజసం కాదు. అప్పటి వరకు సజావుగా సాగుతున్న సమావేశం కాస్త నీరు చెట్టు పనులపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలతో ఒక్కసారిగా వేడెక్కింది. అనంతరం నీరు చెట్టు పనులపై విచారణకు ఆదేశిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏదైతే నాకు స్పెసిఫిక్ గా రాకపోతే ఇచ్చారో కంపల్సరీగా అది అన్ని కూడా నేను బాధ్యత తీసుకొని విచారణ చేపిస్తే మీకు నివేదిస్తాను. నెల్లూరు జిల్లాలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు నేతలు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండలాలకు సంబంధించిన సమస్యలపై ప్రజాప్రతినిధుల నుంచి సమాచారం సేకరించి వచ్చే సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందరెడ్డి. జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి కూడా వచ్చే సమావేశాలకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.